శిలోహు గాస్పల్ సంఘం పక్షమున మరి మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తలలో ఉంచి కండు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడును సర్వాధికారైన యేసయ్య, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ఉన్నత అనుభవం బట్టి నాయన మా జీవితం ఈ సంవత్సరం కాలంలో మాకు అనుగ్రహించిన ఈ సమయం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ విధంగా గుడ్ ఫ్రైడే ఆరాధన ఎంతో ఘనంగా జరిగించాల్సిన సమయం, కానీ మాకు అనుకూలతలు లేని సమయం బట్టి మేము మా దేశంలో జరుగుతున్నాం. మరి ప్రభా వైరస్ కారణం బట్టి ఆయన మా దేశాలన్నీ కూడా మరి లాక్డౌన్లో ఉన్నాయి. మరి మేము మా ప్రభుత్వ ఆదేశాలకు మేము కట్టుబడి ఉండి మరి దేవుని బిడ్డలుగా మేము కూడా వారితో కూడా సహకరిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఆయన బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉంటూ మరి ఈ సమయంలో మరి మాకు ఇవ్వబడిన ఈ యొక్క మాధ్యమం ద్వారా నేను స్తుతిస్తూ ఉన్నాము. మరి ఈ లైవ్ కార్యక్రమంలో మరి మా ప్రియబిడ్డలు మరి మీ వాక్యం పంచుకోవడానికి మాకు ఈ సమయం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఆరాధనకు మీరే యోగ్యులుగా ఉన్నారు, మీరు ఘనమైన రాజు, మీ సన్నిధిని మేము ఆరాధిస్తున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని మీరు సెలవిచ్చారు. కనుక ఈ సమయంలో మీరు మాతో ఉండండి. మరి ఎవరైనా ఇద్దరు ముగ్గురు కను కూడి ఉన్నప్పటికీ మరి నేను ఆరాధించుకున్నాను, మీరే మహిమపరచబడండి. ఈ సమయంలో మీరు పాల్చిన పాటలు మహిమపరచబడండి. అలాగే శిలోహమైన ఫలిత ఏడు మాటలు నేను ధ్యానించుకుంటుండగా మరి ఇంత చెప్పలేక మా ఊరి బిడ్డలు అభిషేకించమంటే ప్రార్థిస్తున్నాను. అయితే ఇలాంటి ఎవరైతే మీ వాక్యం వారందరినీ బట్టి మీ స్థుతులు చేస్తున్నాను. అయినా మరి మాకు అనుకూలత లేకపోయినప్పటికీ మరి నీ యొక్క వాక్యము ఏదో విధంగా ప్రకటించాలని ఆశ కలిగి ప్రభా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. మాకు తోడయండు, నీకు పంచండి, మమ్మల్ని బలపరచమని ఈ ఆరాధన అంతటిలో కూడా మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం తండ్రి ఆమేన్. ముందు గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన మరి లైవ్లో చూస్తున్న వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకున్నాను. మరి అనుకూలత లేదు, అయినప్పటికీ మనకిచ్చిన ఈ యొక్క సెల్ ద్వారా మిమ్మల్ని చేరుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యం, మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి ఈ సమయం ముందు యవన బిడ్డలు ఒక మూడు పాటలు మరి పాడి దేవుని స్తుతిద్దారు. ఆ తర్వాత మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ సమయంలో బిడ్డల్ని ఆహ్వానిస్తున్నాం. పాటలు పాడితే మనం స్తుతించుకుందాం. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత ye
రక్షించినావు ప్రభువా, కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగాను మార్చుటకు, కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగాను మార్చుటకు, పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా, నీకేమి చెల్లింతునో, నీ రుణమెలా తీర్తునో, నీకేమి చెల్లింతునో, నీ రుణమెలా తీర్తునో, ఈ యోగ్యతారేని నన్ను నీవు ప్రేమి రక్షించినావు ప్రభువా, సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నాపీయుటకు, సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నాపీయుటకు, వస్త్రహీనుడుగా సిలువలో వేలాడి నీ సొగసును కోల్పోయినావా, నీకేమి చెల్లింతునో, నీ రుణమెలా తీర్తునో, నీకేమి చెల్లింతునో, నీ రుణమెలా తీర్తునో, నీ యోగ్యతలే నన్ను నీవు ప్రేమి నాకు
నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై నీ చేతుల పం లేదు వాడిగల నాలుక
మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతించాం. ఈ సమయమందు మరి దేవుని సన్నిధిలో ఈ యొక్క సిలువ పైన పలికిన 7 మాటలను మనం ధ్యానించబోతుండగా, మనమందరము ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క 7 మాటలను మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే సర్వలోకమునకు రక్షకుడైన యేసు ప్రభు వారు మరి మానవుల కొరకు ఆయన రక్షకుడిగా వచ్చి మరి సిలువ మరణమును పొందిన ఆ గొప్ప త్యాగం మరి మన జీవితానికి ఎంతో గొప్ప మేలును కలిగిస్తుంది. మరి ఇట్టి కృపను ప్రభు మనకిచ్చిన విధానం బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ప్రభు పలికిన 7 మాటలను మనం ఈ దినము ధ్యానం చేద్దాం. మరి దేవుని వాక్యము మరి చదవటానికి మన మధ్యలో బిడ్డలు ఉన్నారు. దేవుని వాక్యమును ప్రకటించడానికి సిస్టర్ K.A.L. రాజకుమారి సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మొదటి మాటగా వారు దాన్ని ప్రకటిస్తారు. మరి ఈ సమయమందు దేవుని వాక్యము చదవటానికి మిస్సెస్ మాధవి లూకాసు వార్త 23:24 వచనాన్ని చదివి వినిపిస్తారు. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, లూకాసు వార్త 23:24 వచనాన్ని చదివి వినిపిస్తుండగా మనం దేవుని వాక్యాన్ని చదువుతుండగా అందరూ మీ యొక్క బైబిల్ తెరిచి చూడండి పిల్లరా ఈ లైవ్లో. మరి ఎందుకంటే సంఘముగా మనం అందరము లైవ్లో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం,
కాబట్టి వాక్యాన్ని చదువుతుండగా మనము జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 23:24 చదివి, కాగా వారు అడిగినట్టే జరగవాలని పిలాసు వచనం చదువు. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటకై చీట్లు వేసిరి. పాట పాడుతుందా? ప్రార్థన చేస్తారు. తదుపరి K.A.L. రాజకుమారి సిస్టర్ గారు ఈ మొదటి మాటను ధ్యానం చేసుకోవడానికి వారిని ఆహ్వానిద్దాం. చేసుకోవడానికి మన సహోదరి K.A.L. రాజకుమార్ సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ మొదటి మాటను మనం ధ్యానం చేస్తూ మరి ఆ వాక్యాన్ని వింటూ ఆశీర్వదించబడదాం. ప్రభు కృప తోడేను గాక. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ శుక్రవారం శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈ సమయంలో నిజానికి మనం పుట్టి పెరిగేంత కాలమైనప్పటికీ కూడా ఇటువంటి ఈ శుభ శుక్రవార దినాన్ని మరి ఈ విధంగా మరి మందిరంలో కాకుండా మరి మన గృహాల్లో ఉండి మరి దేవుని యొక్క వాక్యం వినడానికి మరి దేవుడు ఈ విధంగా మరి మనకు అందరికీ కూడా అవకాశం దయచేశాడు.
మరి మీ మీ గృహాల్లో ఉండి మరి దేవుని యొక్క పరిశుద్ధ వాక్కులను నిజానికి యేసయ్య శిలువపై పలికినటువంటి ఆ 7 మాటలు మొత్తం గ్రంథం అంతటికి కూడా మరి సరిపోయేటట్టుగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఏ ఒక్కరూ కూడా అశ్రద్ధగా ఈ యొక్క మరి మాటలను ప్రభు పలికినటువంటి 7 మాటలను కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ పనుల్ని చక్కబెట్టుకుని మరి ముందుగా వచ్చి మరి 7 మాటలు కూడా ఎంతో ధ్యానపూర్వకంగా మీరందరూ మరి గ్రహించాలని, మీరందరూ కూడా మీ మీ గ్రంథాలు తీసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని మరి ఇక్కడ నిలబడి మరి మాటలు చెప్తున్నప్పుడు మీరందరూ కూడా వాక్యాన్ని ధ్యానించాలని మిమ్మల్ని ప్రభు పేరట హృదయపూర్వకంగా మరి కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి నాకు ఇచ్చినటువంటి ప్రభు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మరి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి ముందుకెడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమమయుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మా రక్షణకర్తవైన మా ప్రభువ, నీ ఘనమైన నామమునకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. నా దేవ అల్పురాలను అయోగ్యురాలు నా తండ్రి ప్రభు, నా నాయన మరి ఈ సమయంలో నా తండ్రి నన్ను నిలవబెట్టి నా తండ్రి ప్రభు మరి నీవు సిలువలో పలికినటువంటి యొక్క మొట్టమొదట మాటను నా తండ్రి ప్రభు మరి నేను ధ్యానించాలని మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నా నాయన మరి మీరు నా తండ్రి ప్రభు నన్ను నా తండ్రి సిలువ చాటును మరుగుపరిచి నా తండ్రి ప్రభు నా నాయన మరి నీ వాక్యాన్ని నా తండ్రి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలగడానికి నీ జ్ఞానంతో నన్ను నింపమని అడుగుచు. నా దేవ నా తండ్రి వినిచున్న ప్రతి బిడ్డని కూడా నా తండ్రి నీ ఆత్మతో అభిషేకించి నా దేవ ప్రభువ నా నాయన బిడ్డలందరిలో కూడా నా తండ్రి నీ వాక్యం నిలిపి నా తండ్రి బిడ్డలు ఆత్మీయంగా బలపడి కృపను దయచేయమని కొద్ది విన్నపములు నీ పాదాలని చేర్చుకోమని మా ప్రభువును యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమె. ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి మాట మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించమని తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని మరి సిలువలో ఉండి వేడుకోవడం మనం అందరం కూడా మరి మన మనందరికీ కూడా వాక్యం ద్వారానే మనకి తెలుసు. కాబట్టి మరి ఈ వాక్యాన్ని కొద్దిసేపు మరి ధ్యానించిన ఉన్నాము. మరి యెషయా గ్రంథము 53:8 చివర భాగంలో కొద్దిగా 2 మాటలు మనం చూసుకున్నామండి. యెషయా గ్రంథం 53 నేను చదువుతాను, లాస్ట్ భాగం చదువుకుందామండి. ఎందుకంటే ఒక చిన్న మాట ఏంటండి, వచనం లాస్ట్, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఏ సంగతి అండి? మనకు తెలుసు, మనందరికీ పరిచయమే యెషయా గ్రంథము 53 ఉన్నటువంటి మరి ఆ యొక్క వాక్య భాగాలన్నీ కూడా మనందరికీ తెలిసింది. ఎందుకంటే ప్రభువుని ఏ విధంగా మరి యెషయా ప్రవక్త ద్వారా మరి ప్రవచించబడినటువంటి ఈ వాక్యము, ప్రభు ఏ విధంగా హింసించబడతాడు, ఏ విధంగా మరి ఆయన్ని మరణానికి అప్పగిస్తారు, మరి ఏ విధంగా శ్రమలు అనుభవిస్తారు, మరి ఎందుకోసమని ఈ విధమైన శ్రమలు అనే ప్రతి విషయాన్ని కూడా ఎంతో మరి ఈ గ్రంథంలో ఈ యొక్క 53 ఎంతో తేటగా మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకు మరి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన యెషయా గారు ప్రవచనం ఏంటంటే, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఎవరు ఆలోచించారు ఈ సంగతి? ఎవరో ఆలోచించలేదు. ఎంతగానో హింసించారు, దూషించారు, అవమానపరిచారు. ఎందుకు అవమానపరిచారు, ఎందుకు దూషించారు, ఎందుకు దెబ్బలు కొట్టారంటే మన పాపము నిమిత్తమే. ఆయనకి సురూపమైనను సొగసైనను లేకుండా మరి ఆయన ఏం చేశారు? తృణీకరించారు. ఎట్లా? అవమానించారు, ముఖం మీద ఉమ్ములు వేశారు, పిడుగుద్దులు గుద్దారు, ముఖం మీద గుద్దారు,
ఎవరు గుద్దారో చెప్పని పరిహాసాలు చేశారు. వదకు తేబడి గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మౌనంగానే ఉన్నారు, తిరగబడి మాట్లాడలేదు. సో ఎందుకంటే ఇదంతా కూడా మన యొక్క రక్షణార్థం, మానవుని యొక్క రక్షణార్థం. ఆయన సృజించుకున్నటువంటి మనం నశించుకోవడం ఆయన తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరి కుమారునిగా ఆయన ఈ లోకానికి పంపించారు. అయితే మరి ఇక్కడ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నట్టు మరి యేసుప్రభు వారు సిలువలో ఉండి తండ్రిని వేడుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వేడుకుంటున్నారండి ప్రభు వారు? ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఆయన పరిస్థితి. ఇప్పుడంటే మనకి ఇక్కడ చల్లగా ఉంది, మనందరికీ తెలిసిన విషయమే, నిన్న వర్షం పడింది, ఈరోజు చల్లగా ఉంది. కానీ అప్పుడు యేసుప్రభు వారిని ఆ గొల్గొత కొండ మీద, ఆ యొక్క కలవరి కొండ మీద, గొల్గొత అనే అను పిలువబడే స్థలంలో మరి ఆయన సిలువ వేసినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉందంటే భయంకరమైనటువంటి వేడి. పైగా ఆయన ఏం చేశారంటే సిలువ పట్టుకొని వీధి వీధి తిప్పారు. నాకు ఆ విషయం వింటే నాకేమనిపిస్తుందంటే మా చిన్నప్పుడు చూసేటోళ్ళం ఒక మేకను గొర్రెను బలి ఇచ్చేటప్పుడు దానికి మెడకు ఒక తాడు, దానికి ఆకులు కట్టేసి ఆ బొట్లు పెట్టి ఆ పసుపులు రాసి డప్పులు కొట్టుకుంటూ వీధి తిప్పుతూ ఉండేవారు. అప్పుడు తెలియదు ఆ విషయాలు మనకి, ఆ ఏదో దాన్ని చంపుతారు తీసుకెళ్తారు అంతవరకే తెలుసు. కానీ నిజంగా నాకు నిన్నటి దినాన్నే ఈ వాక్యం ధ్యానిస్తుంటే నాకు అనిపించింది అన్నమాట, వీధి తిప్పారట ఎరుషలేములో ప్రతి వీధికి ఆయన్ని తిప్పి అంత బరువైనటువంటి సిలువని మోయిస్తూ ఆయన కొరడాలతో కొట్టుకుంటూ బై మిస్టేక్ కింద పడిపోయినా కూడా ఎవరు కూడా మొయ్యలేక, ఆ భారం మొయ్యలేక పడిపోతున్నా కూడా ఎవరు కూడా ఆయనకి హెల్ప్ కూడా చేసి ఎరగరు అనమాట, ఎవరు కూడా చేయలేదు. ఆయనే మరలా లేచి మోసుకునే పరిస్థితి. అంత శ్రమపడ్డారు. అలాగే కొరడాలతో 39 దెబ్బలు కొట్టించాడు పిలాతు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదుల యొక్క కోపము ఆ విధంగానన్నా అణుగుతుందేమో అని పిలాతు ఏం చేశాడంటే 39 కొరడా దెబ్బలు కొట్టించాడట. అయినప్పటికీ కూడా యూదుల యొక్క కోపము చల్లారలేదు. వాళ్ళ ఆత్రం వేరు, వాళ్ళ బాధ వేరు. ఆయన సిలువ వేయించడానికి అధికార దాహం, ఈయనే యూదులకు రాజుని అంటున్నాడు కాబట్టి ఈయనే రాజు అయిపోతాడేమో అన్న లోకానుసారమైనటువంటి తలంపుతో వారందరూ కూడా మరి మిగిలిన జనాలను కూడా రెచ్చగొట్టి మరి ఆయన్ని సిలువైన కేకలు వేయించి ఆయన సిలువ మీదకి ఎక్కించడం జరిగింది. అయితే ప్రభు వారు సిలువలో ఉండి ఎంత భయంకరమైన ఆ కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడా చివర 12 తాళ్ళు, ఆ తాళ్ళు చివర ఆ కొరడాకి 12 తాళ్ళు, ఒక్కొక్క తాడుకి ఒక్కొక్క గ్యాల ముళ్ళు అంటే మనందరికీ తెలుసు, చాలామందికి తెలుసు ఆ గ్యాల ముళ్ళకి ఉండే ముళ్ళు ఎలా ఉంటుంది, ఉంకు కలిగి ఉంటుంది అన్నమాట. ఆ గ్యాల ముళ్ళు, ఆ 12 గ్యాల ముళ్ళు ఆ కొరడా దెబ్బని ఆ వీపు మీద కొట్టినప్పుడు వీపులో గుచ్చుకుని అవి చారలాగా, అంటే నాగలు దున్నుతారు, పల్లెటూళ్ళలో ఉన్నాళ్ళు తెలుస్తుంది, ఆ నాగలు దున్నేటప్పుడు చారలు ఏ విధంగా వస్తుందో అది చారలుగా, వీపంతా కూడా చారలుగా చేయబడిపోయింది, భూమిలాగా చారలు చేయబడింది. భూమి అయితే అలాగే ఉంటుంది కానీ ప్రభు యొక్క శరీరం మాత్రము ఆ భూమిలాగా దున్నబడిన శరీరంలో నుంచి ఎంతగానో రక్తము స్రవించింది అన్నమాట. ప్రభు మన కోసం ఇంత భరించడం జరిగింది. కాబట్టి అంత సిలువలో ఆ యొక్క శ్రమని అనుభవిస్తూ కూడా ప్రభువు మన కొరకు ఎంతో ఓర్పు సహనంతో మరి ఉన్నారు. మరి సిలువ మీదకి ఎక్కించారు, 3 మేకుల మీద ఆయన్ని వేలాడదీసి ఇంకా ఏం చేస్తున్నారు, పరిహసిస్తున్నారు, నిన్నెవరు కొట్టారో చెప్పు, నీ మీద ఎవరు మూసారో చెప్పు అనే ఇటువంటి మాటలతో ఆయన్ని మానసికంగా కూడా ఎంతగానో చిత్రహింసలకు గురి చేశారు. మరి శారీరకంగా గురి చేశారు హింసకి, మానసికంగా కూడా ఆయన్ని ఎంతగానో మరి బాధకి గురి చేశారు. అయినప్పటికీ కూడా ఆయన వచ్చిన కార్యము నెరవేరాలి కాబట్టి, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కాబట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనందరి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని కూడా రక్షించాలి కాబట్టి మరి
ప్రభు ఆ విధంగా ఓర్చుకోవడం సహించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రభు పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఇరువురు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారండి? రాణువారు అంటే సైనికులు. తర్వాత మరి ఆయన కొరడాలతో కొడుతున్నటువంటి సైన్యం ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మరి శిష్యులు అయితే దగ్గర లేరండి, దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తున్నారు ఏమవుతుందో అని. ఇంకో కొంతమంది శిష్యులు అయితే పారిపోయారు అక్కడ లేకుండా. ఎవరు ఆ శిష్యులు ఎవరండి? ఈ 12 మంది శిష్యులు ప్రభువుతోటి 3.5 సంవత్సరాలు తిరిగారు. కూడా తిరిగి మరి ఆయనకి కొంచెమైనా కూడా మరి విశ్వాసం లేదు అంటే బెదిరిపోయారనమాట. ఆ ముందు రోజే పేతురు అంటాడు, నేను ఎవరు విడిచిపోయినా కూడా మీరు నన్ను అందరూ విడిచి వెళ్ళిపోతారని చెప్పాడు కదా ప్రభు వారు. పేతురు ఏమన్నాడు? అందరిలాగా కాముగా ఊరుకోలేదు. పేతురు ఏమన్నాడంటే, ఎవరు విడిచి వెళ్ళిపోయినా కూడా నేను మాత్రము నిన్ను విడవను ప్రభు అన్నాడు. పేతురే ముందు చెప్పాడు కదా, యేసు ప్రభు వారు కూడా చెప్పారు, నీవే నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు, కోడు పూయక ముందు నన్ను ఎరగనని చెప్తావని చెప్పాడు. నిజంగా ఆ విధంగానే జరిగింది కదా. అయినా కూడా ఆయన ప్రతి శిష్యులందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు. ప్రభు అక్కడ శిలో మీద శ్రమ పడతా ఉంటే దూరంగా వెళ్ళిపోయారు. వారిని గురించి కూడా ప్రభు వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు అని చెప్తున్నాడు. అలాగే మరి రాణువు వారు ఉన్నారు, వారు కొట్టారు, కొరడాలతో కొట్టారు, గుద్దారు, హింసించారు, అవమానపరిచారు. నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని మరి పక్కన ఉన్న వాళ్ళు కూడా హేళన చేయడం జరిగింది. అలాగే మరి ముఖం మీద ఉమ్ములేసి కూడా మరి ఎంతోమంది ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ప్రభుత్వం కూడా తిరిగి ఎన్నో మరి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు ఎన్నో చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు. మా సహజ మానవులు అయితే అవన్నీ చేయగలుగుతారండి. అయినప్పటికీ కూడా మరి ప్రభు పలికిన ఈ మాటలో వీరేమి చేస్తున్నారో వీరెరుగురు తండ్రి వీరిని క్షమించను అంటే, నిజమే వీరు అమాయకులు, నేను వీరి యొక్క ఆత్మరక్షణ కోసం, నిత్య జీవం కోసం, వీరికి నిత్య జీవం ఇవ్వడానికి నేను వచ్చానని వీరికి తెలియదు ప్రభువా, వీరంతా అమాయకులు, దయచే వీరిని క్షమించాలి. నిజంగా యేసు ప్రభువుకి ఉగ్రత కోపం వస్తే, వారందరూ శపించబడితే వాళ్ళకి నిత్యరాజ్యం ఉందా అండి? నిత్య నరకంలో ఉందనమాట. కాబట్టి యేసు ప్రభు ప్రేమామయుడు, తండ్రి ప్రేమామయుడు కాబట్టి మరి దేవుడిని యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్తా ఉన్నాడు. అలాగే 7 మాటలు కూడా ఎంతో ప్రపంచానికి మరి ఎంతో అమూల్యమైన మాటలు. ఈ గ్రంథం అంతటికీ కూడా సరిపడేటువంటి మాటలు ఈ యొక్క 7 మాటల్లో ఉన్నాయి. ఈ మొట్టమొదటి మాటల్లో మరి ఆయన వేలాడుతూ కూడా ఎంతో భయంకరమైన శ్రమ అనుభవిస్తూ కూడా మరి దేవుడు ప్రభు మరి అందరినీ కూడా క్షమించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభు మనకు చెప్పేది ఏంటి సందేశము? ప్రభు మన కొరకు ఆయన సహించి భరించి మరి ఎన్నో శ్రమలు అనుభవించి మరి ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో కూడా మనకు శిష్యులకు నేర్పించాడు కదా, మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమంటున్నాడు. అంటే క్షమాపణ అనేది ప్రభు యొక్క అణువణువులో ఉన్నదన్నమాట. ప్రతి విషయానికి కూడా ప్రార్థన, క్షమాపణ, ప్రేమ ఈ 3 కూడా ఆయనలో ఎప్పుడూ నిత్యం ఉన్నాయి. కాబట్టి ఆయన్ని మరి నమ్ముకున్నటువంటి మనం కూడా ఆయనలాగా జీవించాలా, ఆయనలాగా మరి అందరినీ ప్రేమించాలా, మరి ఆయనలాగా మనం మరి ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి మరి ఇతరుల్ని మనం క్షమించి మరి వారు కూడా రక్షణలోకి రావడానికి మంచి మార్గం వాళ్ళకి చూపించడానికి మనల్ని మార్గదర్శకులుగా ప్రభు మనకు మార్గదర్శిగా ఉండి వెళ్ళారనమాట. ఆయన మనకు చూపించినటువంటి ఆ మార్గం బట్టి మరి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నా. మరి తండ్రి చూపించిన మార్గంలో మనం కూడా నడుచుకుంటూ మరి ఎంతో ప్రేమ, సహనం, ఓర్పు, మరి క్షమాగుణం కలిగినటువంటి ప్రభువుకి మరి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాము. మరి ప్రభు మరి ఈ ఎన్నో ప్రార్థనలు మరి పాత నిబంధన గ్రంథంలో అయితే మరి యూదులకే ఉండేదట అధికారం, ఒక ఎవరినైనా తప్పు చేసిన చంపే అధికారం. కానీ మరి క్రీస్తు పూర్వం 150 సంవత్సరాల క్రితమే
ఈ రోమ ప్రభుత్వం వారు ఆ యొక్క యూదుల్ని పరిపాలించడానికి, మరి రోమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా రోమ ప్రభుత్వమే మరణానికి వాళ్లే చట్టం చేయాలన్నమాట. మరణింపజేసే రూల్ వాళ్ళకే ఉన్నదన్నమాట, ఇంకెవరు చేయకూడదు, ఆ అధికారం వాళ్ళకే ఉన్నది. కాబట్టి అందుకోసమే మరి ఈ యొక్క శిష్యు ఈ యొక్క మరి రాణు వారు వీళ్ళందరూ కూడా మరి ప్రభువుని యాజకులు ప్రధాన యాజకులందరూ కూడా ప్రభువుని సిలువ వేయడానికి పిలాత్ యొక్క అధికారం తీసుకోవాలని ఆ విధంగా చేశారు. కాబట్టి ఎలాంటి వారినైనా కూడా ప్రభు క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. కాబట్టి మరి ఆ విధంగా మనం కూడా ఈ లోకంలో జీవించున్నప్పుడు మనం కూడా మన యొక్క తోటి వారిని, మన పొరుగు వారిని, మరి మన బంధువుల్ని, మన కుటుంబాల్లో భర్తల్ని, భార్యల్ని, బిడ్డల్ని క్షమించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభు యొక్క ప్రేమకు మనం కూడా మాదిరికరంగా ఉండి ఆయన ప్రేమలో నిలబడి మరి ఆయనలో ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటల్ని దేవుడు దీవించాలని, మీ అందరి వెనుకల్లో ఈ మాటలు ఆశీర్వదించబడాలని యేసు నామములో ఈ చిన్న మాటల్ని ముగిస్తున్నా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి మొదటి మాటను మనము ధ్యానించగలిగాము. మరి సహోదరి చక్కటి మాటలు, అనగా దేవుని మొదటి మాటను తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎదుగరు, వీరిని క్షమించు. లూకా 23 మరి 34వ వచనంలో ఈ మాటను మనం చూడగలిగాం. మరి దేవుని బిడ్డలుగా మనకు మన మా ప్రభు అంటే ఆయన శ్రమలో ఉండి కూడా మనందరికీ గొప్ప ఆదరణమైన మాటలు అందించారు. అందుకనే లోకానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ 7 మాటలు చాలా విలువైనవి. మనుషులకి క్షమాపణ కావాలి, మనుషుల జీవితంలో క్షమాపణ పొందాలి. మరి క్షమించకపోతే మనం దేవుని స్వభావంలో లేవని అర్థం. అందుకనే ఎవరైనా సరే మన ఎడల తప్పిదం చేసిన బిడల విషయంలో మనము క్షమించటానికి దేవుని మనసు అయిన అర్హమైన మనసు క్షమాపణ. మరి నేటి ప్రజలకు ఇటువంటి మనసు ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం ఆదరించబడ్డాం, మీరందరూ దీవించబడ్డారని నమ్ముతున్నాం.